హలో. గుడ్ మార్నింగ్ మేడం. అరుణ్ ఏంటి మరీ శృతిమించిపోతున్నాడు? ఏదైనా ప్రాబ్లం చేశాడా? ప్రాబ్లం కాదు, క్షణక్షణం టార్చర్ పెడుతున్నాడు. అసలు తను ఎవరు, ఏం చేస్తుంటాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు తన బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలియకుండా, అసలు ప్రేమంటే ఏంటో తెలుసా వాడికి? అసలు అరుణ్ అంటే ఎవరో తెలుసా మీకు? వాడిని అంతలా తీసి పారేస్తున్నారు. అసలు వాడు ఎవరో తెలుసా మీకు? ఎవరు? వాడొక అనాథ. అరే ఒక నిమిషం ఆగ్రా. ఏంట్రా కొత్త కొత్త కనబడుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి? కొత్తగా ఏముందిరా, రోజు ఉండేది, కాకపోతే ఈరోజు కొంచెం జాబ్ కోసం వెళ్తున్నాను, అందుకే కొంత స్పెషల్గా కనబడుతున్నాను. జాబా? ఆహా, అయినా నీలో ఏదో కొత్త రకం కనబడుతుందిరా. ఒరే దొబ్బకరా, పార్టీనేగా కావాలి, దాని గురించే నన్ను చెట్టెక్కిస్తున్నావు. అయినా మామను సూపర్ రా, నీ మైండ్ చాలా షార్ప్ రా. నేను మనసులో ఏమనుకుంటున్నానో బలి కనిపెట్టేసేవరా. ఒరే నేను ఇంకా జాబ్కే వెళ్ళలేదు, జాబే కన్ఫర్మ్ కాలేదు, అది కానీ కన్ఫర్మ్ అయితే సాయంకాలం పార్టీ ఇవ్వడం పక్కా. అదేంటి మళ్ళీ పార్టీని ఆప్షన్లు పెడుతున్నావు? అరే నీకు జాబ్ వస్తుంది, నువ్వు నాకు పార్టీ ఇస్తున్నావు అంతే. ఒరే నీ పార్టీ కోసం నాకు జాబ్ రావాలని కోరుకుంటున్నావా? నువ్వు సూపర్ రా, నేను తప్పకుండా నీకు పార్టీ ఇస్తాను రా. థ్యాంక్ యూ రా. ఓకే బాయ్ రా. బాయ్ రా. ఒరే అరుణ్, 70 వదిలిపెట్టేలా లేడ్రా. చెప్పడం మర్చిపోయాను రా, ఆల్ ది బెస్ట్. అబ్బా దీనికోసం నీకు జాబ్ రావాలి, నాకు పార్టీ ఇవ్వాలి. అయితే ఓకేరా. ఓకేరా, నేను వెళ్ళొచ్చా? బాయ్ రా. బాయ్. ఇది చెక్ చేయండి. ఓకే. మే ఐ కమిన్ సార్? ఓ కమిన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోరు. మిస్టర్ అరుణ్, నీ దగ్గర ఏ సర్టిఫికెట్ లేకుండా నీకు జాబ్ ఇస్తున్నాను అంటే అది నీ మీదున్న నమ్మకం. నీ వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా వర్క్ చేసే బాధ్యత నీది. సార్, డాబా బయట టీ కప్పులు అమ్ముకునే వాడిని పిలిచి 5-స్టార్ హోటల్లో జాబ్ ఇస్తున్నారంటే ఎవరు పోగొట్టుకుంటారు సార్? మీరు నా గురించి పూర్తిగా తెలుసుకోకుండానే నా ప్రాబ్లంను అర్థం చేసుకుని మంచి లైఫ్ని ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్, మీకు వచ్చిన ఆలోచనని ఎప్పటికీ నిజం చేయను సార్. వెరీ గుడ్ మిస్టర్ అరుణ్, నీ డ్రెస్ ఆ గదిలో ఉంది, వెళ్ళి వేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సెక్యూరిటీ అనుకుంటా బాబు. సెక్యూరిటీ? మేనేజర్ రవి గారు నాకు ఇక్కడ డ్రెస్ ఉందన్నారు. ఎక్కడ? ఇదే. ఇది సెక్యూరిటీ డ్రెస్ కదా, మరి నా డ్రెస్ ఎక్కడా? నీ పేరు అరుణేనా? అవును. అయితే డ్రెస్ నీదే. అవునా? ఆయన దగ్గర ఏదేదో వాగేశానే. అన్నయ్య. చెప్పరా తమ్ముడు, సీనియర్ ఇక్కడ. ఇక్కడ జూనియర్ ఇక్కడ. ఐఎమ్ అరుణ్, అవసరం కోసం అబద్ధం ఆడతా. ఐఎమ్ ప్రణామం, ప్రాణం పైన అబద్ధం ఆడను. అవునా? ఓ నైస్, మన ఇద్దరి మధ్యలోనే ప్రపంచం నడుస్తుంది. మరి మనం ఎటు నడవాలి? గేట్ దగ్గరికి నడవాలి పద. నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. ఎంతకాలం రా ఈ డ్యూటీ చేయాలి? సరే సరే. గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అరుణ్. చూడు అరుణ్, ఈ రోజు నుంచి నీ డ్యూటీ ఇక్కడే ఉంటుంది. అలాగే. వెళ్లే వాహనాలు, వచ్చే వాహనాల నెంబర్లు, వాళ్ల పేర్లు, వాళ్ళు ఏ టైంకి వస్తున్నారు, ఏ టైంకి వెళుతున్నారు, ఎనీ టైం అన్నీ కూడా లోపల రిజిస్టర్ ఉంటుంది, దాంట్లో నమోదు చేయాలి. అలాగే. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే సార్. హలో 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 హలో, ఏమిటి పట్టపగలే కల్లా? ఆయే మరుణ్, మీ పేరు ఏమిటి? కొత్తగా జాయిన్ అయ్యవా? అయినా నా పేరు నీకెందుకు? వచ్చిన పని చేసుకుని వెళ్ళు, ఇలా అందరినీ నీ పేరేంటి అని అడగ. సరేనండి, మా సూపర్వైజరు రిజిస్టర్లో వచ్చిన వాళ్ళ పేర్లు, వెహికల్ నెంబరు రాసుకోమన్నారు. మరి నా డ్యూటీ నేను చేయాలి కదండి. అవును, పేరు అడగాల్సింది ఇలా ఊహల్లో తేలుతూ కాదు, రిజిస్టర్ చూస్తూ. ఎందుకో మిమ్మల్ని చూస్తే మాకు దగ్గర వారిలా కనిపిస్తున్నారు. మీదే ఊరు? నీకెందుకు? మీ సూపర్వైజర్ పేరు వెహికల్ నెంబరే కదా రాసుకోమన్నారు. నువ్వేంటి ఊరు పేరు అడుగుతున్నావు? ముందుది రాసుకుని నీ డ్యూటీ నువ్వు చేసుకో. అయితే చెప్పండి మీ పేరు నెంబరు. నా పేరు ఆహ్నవి, వెహికల్ నెంబర్ పక్కనుంది రాసుకో. ఇవి చాలు, జాగ్రత్తగా ఉండు, ఇలా అయితే ఎక్కువ రోజులుండవు. మీ పేరు చాలా బాగుంది, మీ బండి నెంబర్ ఇంకా బాగుంది, మీ ఫోన్ నెంబర్ ఇస్తే చాలా బాగుంటుంది. హలో, మూసుకుని పని చేసుకో, ఇవన్నీ నీకు అనవసరం, ఏదో కొత్తగా జాయిన్ అయ్యావు కాబట్టి చెప్తున్నా. మేడం. ఏంటి? అరుణ్, ఆహ్నవి, మన రెండు పేర్లలో మొదటి రెండు అక్షరాలు తీసుకుంటే చూసారా, రెండు పక్క పక్క అక్షరాలే, కానీ మనం కలుసుకోవడానికి 20 సంవత్సరాలు పట్టింది. బాగుంది ఆ సినిమా డైలాగు, కానీ అది నీకు నాకన్నా సమంత నితిన్కే సెట్ అవుతుంది. చూసారా, మీరే ఒప్పుకున్నారు, అంటే మీరు సమంత, నేను నితిన్. అంతలేదు, మూసుకుని పని చేసుకో, బాగుపడతాం. నేను బాగుపడతానో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం మిమ్మల్ని చూడగానే ప్రేమలో పడతానేమని భయంగా ఉంది. నీ చావు నువ్వు చావు. నువ్వు వెళ్తున్నా కానీ నీ మనసు ఎక్కడే ఉందని మాత్రం మర్చిపోవద్దు. హలో మేడం, నా పేరు ఓ అబ్బాయి కాదు, అరుణ్. అయినా నన్ను పేరు పెట్టి పిలవాలంటే నా మేనేజర్ అయిన అయి ఉండాలి, లేదా నా ఫ్రెండ్ అయి ఉండాలి. నేను ఆ రెండు కాదు కాబట్టి ఓ అబ్బాయి అని పిలిచాను. అబ్బో, ఇయర్ని గడికే పంచా. సరే, మీరు కూడా నన్ను పేరు పెట్టి పిలవచ్చు. సరే, కానీ రిజిస్టర్ లేవు. రిజిస్టర్ ఏముంది, నా గుండెల్లోనే రిజిస్టర్ అయ్యావు, నా మనసులోనే సంతకం చేసావు, ఇంక దీనిదేముంది? డైలాగ్ బాగానే చెప్తున్నావు. డైలాగ్స్ ఏంటి? నువ్వు ఓకే అంటే డ్యూయట్ వేసుకుందాం. సరే సరేలే. అయితే ఓకే అనేసినట్టేనా? లేదు లేదు లేదు, నేనేదో క్యాజువల్గా అన్నాను. అంతేనా? నేను ఇంకా నిజంగా అన్నారేమని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంతకీ ఈ రిజిస్టర్లో మీ నెంబర్ రాయలేదు. అదేంటి, మార్నింగే రాశాను, మళ్ళీ రాయాలా? పొద్దున్న మీ బండి నెంబర్ రాశాను, ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ ఇస్తే. ఇస్తే ఏం చేస్తావు? ఏం చేస్తాను, ఫోన్ చేస్తాను. అది రోజు కాదు, 3 సార్లు మాత్రమే. మార్నింగ్ టిఫిన్ చేశారా లేదా అని, మధ్యాహ్నం ఫోన్ చేశారా లేదా అని, ఇంకా నైట్ డిన్నర్ చేసావా లేదా అని. అయినా మార్నింగ్ ఈవినింగ్ ఓకే, మధ్యాహ్నం నేను ఇక్కడే ఉంటానుగా. అయినా మీరు ఇన్ని క్వశ్చన్ చేస్తున్నారంటే నెంబర్ ఇస్తున్నట్టేగా. ఇవ్వను, నెక్స్ట్ టైం చూద్దాం. సరే.
థ్యాంక్ యూ. మీ అమ్మాయిలు పడను పడను అంటూ అబ్బాయిల ప్రేమలో పడతారు, ఇవ్వను ఇవ్వను అంటూ ఆశ పెట్టి ఆఖరికి వెయిట్ చేపిస్తారు. చివరికి మీరు పడక మానరు, నంబర్లు ఇవ్వక మానరు. హలో మేడం. ఏమైంది? మీ బండి నెంబరు మీ పేరు రాయలేదు మేడం, రాసేయండి మేడం. ఇడికేమైంది? హలో మేడం. వచ్చే టైం పోయే టైం రాయటం లేదు, ప్లీజ్ మేడం. మా సూపర్వైజర్ తిడుతున్నాడు, రాసేయండి మేడం. ఏంది ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏమైంది వీరికి? ఎందుకు ఎందుకన్నా మంచిది వీడికి దూరంగా పనుకోవాలి. జడుక్క ఒరే అరుణ్, మీ ఆఫీస్లో నీతో పాటు అసిస్టెంట్ మేనేజర్గా ఉంటే నాకు చూడొచ్చు కదరా, ఖాళీగా ఉన్నా. పోస్టులు ఖాళీగా లేవురా. అవునా? ఓహో, అవునా? పేర్లు సంతకాలు, వచ్చే టైము పోయే టైము, బన్ నెంబర్ రాసుకునేది అదే జాబురా. సెక్యూరిటీరా? సెక్యూరిటీయా? ఎందుకు అడిగారా మీరు అది? అది సెక్యూరిటీ అని నీకు అంత కరెక్ట్గా ఎలా తెలుసురా? ఏదో చూస్తూ ఉంటాం కదరా. నాకేదో చూస్తున్నట్లేదురా, చేస్తున్నట్టు అనిపిస్తుంది. మీరెప్పుడు చూశారా? చూడలేదురా, విన్నాం. నైటు తమరు కలవరింత నువ్వు చేసే జాబుని మా కలవరపరిచింది. మరేం చేయమంటారా? రే, నువ్వు చదివిన చదివేంటి, చేస్తున్న పని ఏంటరా? ఏం చేయమంటారా? తప్పని పరిస్థితులు వచ్చిందని వదులుకోలేం కదరా, అందుకే డ్యూటీ చేస్తున్నా. కనీసం మనం తినటానికైనా వస్తాయని. సరే నీ ఇష్టం, కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, నీ లైఫ్ నీ చేతిలోనే ఉంది, దాన్ని మాత్రం చెడగొట్టుకో. సరేరా, డ్యూటీ టైం అవుతుంది, సాయంత్రం మాట్లాడదాం. బాయ్. గుడ్ మార్నింగ్ మేడం. ఎన్నిసార్లు అలారం కొట్టాలి? నువ్వు ఈ లోకంలో ఉండవా? నువ్వు పరిచయం కాకముందు ఈ లోకంలోనే ఉండేవాడిని, నువ్వు పరిచయం అయ్యాకే వేరే లోకానికి వెళ్ళాను. ఒక్క నిమిషం. ఏమీ లేదు, నేను వెళ్ళిన లోకంలో పూలు చాలా ఉన్నాయి, అందులో ఒకటి తెచ్చాను. ఎందుకో తెలుసా? అది ఎక్కడికంటే నీ దగ్గరే బాగుంటుంది. ఇంతకీ ఏ లోకం ఏంటి? ప్రేమలోకం. ఏంటి పువ్విచ్చి ప్రపోజ? అవన్నీ అప్పటి రోజులే మేడం. సరే, లేట్ అవుతుంది, సాయంత్రం మాట్లాడతాం. నువ్వు ఎన్ని గంటలు ఫ్రీ అవుతావు? నాకేముంది, ఎనీ టైం ఫ్రీ. అదేంటి, నువ్వు బిజీ ఉంటావు కదా. నీకన్నా నాకు బిజీ ఏమని చెప్పు. డైలాగ్స్కి ఏం తగ్గవే? అస్సలు తగ్గదురే డైలాగ్స్కి. సరే, ఈవినింగ్ 7:00 ఆఫీస్ బయటకు వెళ్తాం. ఓకేనండి, తప్పకుండా. నేను మీ టైం కోసం చూస్తున్నా.
అయినా ఆకాశంలో చందమామను పట్టుకోవాలని చూస్తుంటే ఆ చందమామే నిచ్చినేసి రమ్మంటుంటే వెళ్ళకుండా ఉంటానా? తప్పకుండా మనం ఈవినింగ్ కలుద్దాం. అరే మా వర్క్ ప్రెషర్ బాగా ఎక్కువైపోయింది, అర్జెంటుగా సిగరెట్ కావాలి చాలరా. అగ్గిపెట్టి. అరే అగ్గిపెట్టిరా. బాబు సెక్యూరిటీ ఇలా రామ్మా. సెక్యూరిటీ నిన్నే ఇన్పడట్లేదా? ఇలా రా. వస్తున్నా మేడం. చెప్పండి మేడం. ఏ పిలవగానే రావాలని తెలీదా? ఎన్నిసార్లు పిలవాలి ఆ స్లో మోషన్? కొడతావా నన్ను? నన్నే కొడతావా? హేయ్, ఆడదాను కాబట్టి చంప మీద కొట్టాను. అదే మగవాడు అయితే గుడ్డలోడ తీసుకొట్టేవాడిని. వీళ్ళిద్దరూ మొగాళ్లే కదా, వీళ్ళు కొట్టు. వాళ్ళే తప్పు చేయలేదు, నాతో అన్రెస్పెక్ట్గా మాట్లాడలేదు. ఆ రెండు చేసింది నువ్వు. నువ్వేమన్నా నా ఫ్రెండ్వే, రారా పోరా అని చెప్తాను. నువ్వు ఒక ఎంప్లాయిని కొడతావా? ఇలా తప్పు చేస్తూ అన్రెస్పెక్టివ్గా మాట్లాడితే ఎంప్లాయీ అయినా ఎమ్మెల్యే అయినా నా సమాధానం ఇలానే ఉంటుంది. నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు ఆడదానివే నేను ఆడదాన్నే, నీకు లేని అలవాటు నాకెందుకు వచ్చింది అని మీ అమ్మని అడుగు. అప్పుడు మీ అమ్మ నీకే సమాధానం చెప్తుందో అది నాకు చెప్తుంది. ఒరే నన్నే కొడతావా? నిన్నేం చేస్తానో చూడు. ముందు నేను చెప్పింది చెయ్యి, ఆ తర్వాత వచ్చి నన్ను ఏమన్నా చెయ్యి. అర్థమైందా? మీరేంట్రా, వాడు నన్ను కొడుతుంటే వెనకాలకెళ్ళి దాక్కుంటారు. అసలు మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? దీన్ని కాల్చడానికి. దీన్ని కాల్చడం మానేసి వాడి పని వాడు చేసుకుంటుంటే అని కెలికింది నువ్వు, కొట్టించుకుంది నువ్వు. ఇదేనేమో అడిగి మరీ పిలిచుకోవడం అంటే. సర్లే ఏడ్ చేయర్లే గాని పదండి. అరుణ్ ఏం చేస్తున్నావు? రిజిస్టర్ చూస్తున్నా అన్న. అవునా, ఏది ఒకసారి నేను చూస్తాను. అవసరం లేదు, ఆల్రెడీ నేను చెక్ చేశాను అన్న. నువ్వు చెక్ చేసినా చెక్ చేయకపోయినా నేను మాత్రం చెక్ చేయాలి, అది నా ఉద్యోగం. నేను అందుకేగా ఉన్నది. సరే నీ ఇష్టం అన్న. అన్న ఒక చిన్న రిక్వెస్ట్ అన్న. ఏంటి? నేను సాయంత్రం బయటికి వెళ్తున్నానన్న, కొంచెం 6 గంటలకు వదిలే అన్న. సరే, నువ్వు ఇంత మర్యాదగా రిక్వెస్ట్ చేస్తుంటే కాదంటానా, వెళ్ళు. థ్యాంక్ యూ అన్న. ఓకే, అయినా నీకు ఇంత అర్జెంట్ పని ఏంటి? అదంతా నేను వెళ్ళొచ్చా చెప్తానన్న. అయితే సరే, వేరే ఎవరో ఒక మనిషిని కూర్చోబెడతాను, నువ్వు వెళ్ళు. అలాగే అన్న. లేదు, ఇంకా టైం ఉంది, ఇంటికి వెళ్ళొస్తావా? సారీ చెప్పానుగా, ఎందుకంత చిరాగ్గా పెట్టావు మోహన్. అయినా నిన్ను మాట్లాడడానికి పిలిచింది నేను. అయితే లేట్గా రావాలని రూల్ ఏమైనా ఉందా? లేదు కానీ నీ సహనాన్ని పరీక్షిస్తున్నా. చాలు, ఇక నా అసహనాన్ని పరీక్షించాలని చూడకు. చూడలేవు. అది కూడా చూశాను. ఎప్పుడు, ఎక్కడ? అదే నువ్వు అనుతో గొడవ పడుతున్నప్పుడు. అది గొడవలనిపించిందా నీకు? తప్పు చేసింది సరి చేశాను అంతే. ఏం చేసింది? ఏదో చేసిందిలే. చూశానన్నావు? చూశానన్నాను కానీ మొత్తం చూశానని చెప్పలేదు కదా. ఏముంది, సిగరెట్ తాగుతూ అన్రెస్పెక్టివ్గా మాట్లాడింది, అందుకే కొట్టాను. మరి రేపది నిన్ను ఏమన్నా చేస్తే? అంత లేదు దానికి. అయినా నన్ను ఎందుకు పిలిచావు ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికా? కాదు కానీ సరే చెప్పు, నా మీద నీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ నీకు ఇంకా అర్థం కాలేదా? నా మనసు నిన్ను ఇష్టపడుతుంది, నువ్వే కావాలని కోరుకుంటుంది. ఐ లవ్ యూ. బాగానే ఉంది, చూసిన 2 రోజుల్లోనే లవ్. మనుషులు ఇష్టపడ్డాలు కూడా జరుగుతాయా? అదే ప్రేమ. ఎప్పుడు ఎవరి మీద ఎలా పుడుతుందో చెప్పలేం, కానీ ఆ సమయం వచ్చినప్పుడు దానంతటదే ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ అవుతాయి.
నువ్వు చెప్పేవన్నీ వినడానికి చెప్పడానికి బాగుంటాయి కానీ అనుభవిస్తే తెలుస్తుంది ఆ ఫీలింగ్స్ అంటే ఏంటో. నా ఫీలింగ్స్ నీకు ఇంకా అర్థం కాలేదా? నీ ఫీలింగ్స్తో నాకు సంబంధం లేదు. అయినా నీకు నాకు లవ్ ఏంటి? నువ్వు గేటు బయట ఉంటావు, నేను గేటు లోపల ఉంటా. నేను వస్తే గేటు తీసి సెల్యూట్ చేసే డ్యూటీ నీది, అదే నువ్వు నాతో సెల్యూట్ చేయించుకునే డ్యూటీ నాది కాదు. నన్ను నా డ్యూటీని చూసి ఇష్టపడటం లేదా? అయినా నీ ఫ్యామిలీ ఏం చేస్తారో నాకు తెలియదు, ఎక్కడుంటారో తెలియదు, కానీ నువ్వు ఇక్కడ అమ్మాయిల వెంట పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నావు. నిన్ను ఎలా నమ్మాలి, ఎలా లవ్ చేయాలి? లవ్ అంటే వాడు ఫ్యామిలీని చూసి వాడు ఉద్యోగాన్ని చూసి పుట్టదు. నీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదా? నేను సాఫ్ట్వేర్, నువ్వు సెక్యూరిటీ, ఈ రెండింటికి మధ్య తేడా గేటు. దాన్ని అలా కంటిన్యూ చేస్తే ఇద్దరికి మంచిది. ఇంకెప్పుడు నన్ను కలవాలని కానీ నాతో మాట్లాడాలని కానీ ప్రయత్నించుకో. గుడ్ బై. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. అరుణ్ డ్యూటీకి రావట్లేదా? ఎప్పుడు చూసినా మీరే ఉంటున్నారు. అరుణ్ డ్యూటీ మానేసి దాదాపు వారం రోజులు అయింది మేడం. తను ఎక్కడ ఉంటాడో తెలుసా? తెలియదు మేడం. పోనీ ఎప్పుడు వస్తాడో తెలుసా? అది తెలియదు మేడం. రామ్మా రా రా. ఇతని పేరు అరుణ్. ఇతను ఇంతకు ముందు మన ఆఫీస్ గేట్ ముందు సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. ఇతని సర్టిఫికెట్స్ అన్ని చూసిన తర్వాత ఈరోజు నుంచి ఇతన్ని మన ఆఫీస్కి అసిస్టెంట్ మేనేజర్గా అపాయింట్ చేస్తున్నాను. నౌ హీస్ యువర్ బాస్. ఓకే? హాయ్ సార్. హాయ్. ఓకే బాయ్. చిన్నప్పటి నుంచి కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. అసలు ప్రేమంటే ఏంటో తెలుసా అన్న? మీరే వాడిని ప్రేమిస్తారు. లోపడింత బాధ పెట్టుకుని బయటకింత సంతోషంగా ఉంటూ తన పక్క వాళ్ళని సంతోషపెడుతూ ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నాడు? అసలు తన గతం తనతో తిరుగుతున్న తన ఫ్రెండ్స్కే తెలియనివ్వలేదు. ఎందుకంటే తన ఒక అనాథని తెలిస్తే తన ఫ్రెండ్స్ తన్ని జాలిగా చూస్తారని. కానీ నాలో తను ఒక అన్నని చూసుకున్నాడు, అందుకే తన కష్ట సుఖాలన్నీ నాతో చెప్పుకున్నాడు. మీతో సహా. నాతో సహా అంటే? తను మిమ్మల్ని ప్రేమించడం, మీరు తన్ని దూరం పెట్టడం. కానీ ఒకటి చెప్తున్నాను మేడం, ఈ లోకంలో వాడు మిమ్మల్ని ప్రేమించినంతగా ఇంకెవ్వరూ ప్రేమించలేరు. ఎందుకో తెలుసా? అన్ని ప్రేమలకు వాడు దూరం అయ్యాడు, కనుక వాడి ప్రేమను మీరు భరించలేరు కూడా. అంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన తను ఆ ప్రేమని మీలో చూస్తున్నాడు మేడం. మేడం, వాడు గతం మీకు తెలుసన్న విషయం వాడికి మాత్రం తెలియనివ్వకండి ప్లీజ్. చూసావా, ఆ రోజు నువ్వు నన్ను గేటు బయట గేట్ లోపల అని మాట్లాడావు. అదే గేట్ లోపల ఈరోజు మీ అందరికీ నేను మేనేజర్గా ఉన్నాను. నువ్వు మేనేజర్ ఎలా అయ్యావు? నన్ను ఇంప్రెస్ చేయడానికి ఇదో కొత్త గేమా? ఒకరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకో తెలుసా? నౌ ఐఎమ్ యువర్ బాస్. అయినా నేను చదువుకున్న చదువులే నన్ను ఇంత వాన్ చేశాయి.
నేను చదివిన కోర్స్ సాఫ్ట్వేర్ అయినా సర్టిఫికెట్స్ రావడం లేట్ అవడం వల్ల సెక్యూరిటీగా గేట్ బయట పనిచేయాల్సి వచ్చింది. అయినా నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నువ్వు ఆ రోజు నన్ను తిట్టడం వల్లే నాలో ఈ చలనం అనేది వచ్చింది. ఆ రోజు నుంచి సెక్యూరిటీకి సెలవు చెప్పి సర్టిఫికెట్స్ పని మీద తిరిగాను. సర్టిఫికెట్ సంపాదించాను, లేదంటే అదే గేట్ దగ్గర సెక్యూరిటీగా పనిచేసేవాడిని. కానీ ఒకటి గుర్తుపెట్టుకో అహనవి. ఏంటి? మనిషి నిల్చున్న స్థాయిని బట్టి మనిషిని ఎప్పుడు అంచనా వేయకూడదు. ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో ఎవరికి తెలియదు. మరి నాకు ఇవన్నీ ముందే ఎందుకు చెప్పలేదు అరుణ్? చెప్పడానికి నువ్వు నాకు అంత టైం ఇవ్వలేదు, నేను చెప్పాలనుకోలేదు. నువ్వు నన్ను ప్రేమించాలి కానీ నా వెనుకున్న చదువు ఉద్యోగాన్ని కాదు, అందుకే చెప్పలేదు. వస్తా అరుణ్, ప్లీజ్ నన్ను క్షమించు. అందరిలాగే నువ్వు అనుకున్నా, నీ మీద ప్రేమ లేక కాదు, నాకు తెలియకుండానే నీ మీద చెప్పలేనంత ప్రేమ మొదలైంది. చెప్పానుగా, ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎలా పుడుతుందో చెప్పలేమని. Yeah.